వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ఎంతో విశేషమైనటువంటి రోజు. ఎందుకు అంటే మూడు పర్వదినాలు కలిసి వచ్చినటువంటి అతి అద్భుతమైనటువంటి రోజు. ముఖ్యంగా శనివారం అమావాస్య, శని అమావాస్య. దీనిని శనివారంతో కూడినటువంటి అమావాస్యను శని అమావాస్యగా చెప్తారు. శనిశ్చర అమావాస్య అని కూడా అంటారు. అదేవిధంగా ఈ రోజున చైత్ర అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు సూర్యగ్రహణం కూడా రావడం విశేషం. కాబట్టి సూర్యగ్రహణము మనకు కనిపించినా కనిపించకపోయినా పాక్షికంగా మాత్రం ఉంటుంది. అందుకని ఈ రోజున ముఖ్యంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వలన ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే తొలగిపోతాయి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో విశేషమైనటువంటి రోజు. శనివారంతో కూడినటువంటి యొక్క అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధించుకున్న తర్వాత గోమాతకు ఇవి తినిపించడం ద్వారా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఏం చెయ్యాలో తెలుసుకుందాం. మీ ఇంటిలో పూజా పీఠం మీద పసుపుతో ఒక త్రికోణాన్ని గీయాలి. త్రికోణం అంటే ట్రయాంగిల్ గుర్తు. పసుపుని తీసుకుని పూజా పీఠం మీద ఒక త్రికోణము ట్రయాంగిల్ గుర్తును వేయాలి. పసుపుతో ట్రయాంగిల్ గుర్తును వేసిన తర్వాత ఆ యొక్క ట్రయాంగిల్ యొక్క మధ్యలో లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఉంచుకోవాలి. ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క ఫోటోకి ఐదు ఉపచారాలను చేసుకోవాలి. అవి ఏమిటి అని తీసుకున్నట్లయితే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము యొక్క ఐదు ఉపచారాలను చేయాలి. లక్ష్మీదేవి యొక్క ఫోటోకి గంధం బొట్లను పెట్టుకోవాలి. లక్ష్మీదేవి యొక్క ఫోటో దగ్గర పుష్పాలను ఉంచాలి. ఏ పుష్పాలైనా సరే పర్వాలేదు, గులాబీ పూలను ఉంచుకోవచ్చు, ఏ పూలైనా పర్వాలేదు ఉంచుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఫోటోకి ధూపాన్ని వేసుకోవాలి. లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. మూడు వత్తులను వేసి ఆవు నెయ్యి యొక్క దీపాన్ని వెలిగించుకోవాలి. లక్ష్మీదేవికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించుకోవాలి. అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ యొక్క ఐదు ఉపచారాలను, పంచోపచారాలను చేసుకోవాలి. అలా కనుక చేసినట్లయితే మీకు జీవితంలో దశ తిరిగి అదృష్టం వరిస్తుంది. పూజా పీఠం మీద చక్కగా పసుపుతో ఒక ట్రయాంగిల్ ముగ్గును వేసుకుని అక్కడ లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఉంచుకోవాలి. ట్రయాంగిల్ ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఉంచుకోవాలి. అలా కనుక ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం వలన చక్కటి ఎన్నో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ప్రాప్తించి తీరుతాయి. అదేవిధంగా దానితో పాటుగా అమావాస్య రోజు గోవుకు ఐదు రకాల పళ్ళను తినిపించినట్లయితే చాలా చాలా మంచిది. ఏ పళ్ళైనా పర్వాలేదు, అరటి పండు కానీ, కమలా పండు కానీ, ఏ పండు అయినా పర్వాలేదు, ఐదు రకాలైనటువంటి పళ్ళను గోవుకు తినిపించాలి. ఒకవేళ మీ దగ్గర ఐదు పళ్ళు ఉంటే ఐదు పండ్లైనా తినిపించవచ్చు, ఐదు రకాలైనటువంటి పండ్లు లేవు, అరటి పళ్ళు మాత్రమే ఉన్నాయి అని అనుకునేవారు ఐదు అరటి పళ్ళను గోవుకు తినిపించవచ్చు. ఇలా చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది. దానితో పాటుగా ఇంకొక ప్రత్యేకమైనటువంటి పరిహారం కూడా ఉంది. ఇది చేసినట్లయితే మీ జీవితంలో దశ తిరిగి అదృష్టం వరిస్తుంది. అది ఏమిటి అని తీసుకున్నట్లయితే కాస్త గోధుమ పిండిని తీసుకుని పంచదారను తీసుకోండి. ఈ యొక్క గోధుమ పిండి, పంచదార, ఆవు పాలల్లో కలిపి గోధుమ పిండిని ముద్దలాగా చేసుకుని జలచరాలకు ఆహారంగా వేయండి. చేపలు ఉంటాయి కదా, చేపలకు ఆహారంగా వేయండి. నీళ్ళల్లో సంచరించేటటువంటి ప్రాణులు వేటికైనా సరే ఆహారంగా వేయచ్చు. ఇలా కనుక చేసినట్లయితే మీకు జీవితంలో దశ తిరిగి అదృష్టం వరిస్తుంది. అన్నిటికంటే పసుపు రెమెడి మంచిది. అందరూ కూడా పూజ గదిలో లక్ష్మీదేవి యొక్క ఫోటోను పెట్టుకుంటారు. అయితే ఈ శని అమావాస్య రోజు మాత్రం మీరు ఏం చెయ్యాలనంటే పూజా పీఠం మీద పసుపు కాస్త తడిపి నీళ్లతో పసుపుతో ట్రయాంగిల్ ముగ్గును వేసుకుని ఆ ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఉంచి పంచోపచార పూజ చేసుకోవాలి. ఈ యొక్క ఐదు ఉపచారాలు చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.